అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూలైలోనే సైబర్ మిత్ర అనేటువంటి కార్యక్రమం లాంచ్ చేయడం జరిగిందండి. దీనివలన సైబర్ నేరాల బారిన పడుతున్నటువంటి మహిళలకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వెబ్ పేజీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా కేవలం ఆ నెంబర్లో మనం మెసేజ్ పెడితే చాలు, దానికి వెంటనే పోలీసు వారు రియాక్ట్ అయ్యి ఎవరైతే ఆ సైబర్ నేరాలు బారిన పడుతున్నారో వారిని రక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళా మిత్ర అని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాల్లో కూడా ఒక మహిళా పోలీసుని ఇవ్వడం జరిగింది. తద్వారా గ్రామాల్లో ఏదైనా వాళ్ళ భద్రతకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళకు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. మహిళలు అయితే మహిళల దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు, వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటారనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వీటి వల్ల మహిళలకు చాలా వరకు రక్షణ ఏర్పాటు జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొత్త కొత్త విధానాల్లో నేరగాళ్ళు కొత్త పద్ధతుల ద్వారా నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి పోలీసులు కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వీటికి సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ఈరోజు బీ సేఫ్ యాప్ కూడా అది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా చాలా వరకు మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఆ యాప్ని ఉపయోగించినట్లయితే నేరుగా పోలీసులు రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. జీరో బేస్ అంటే జీరో ఎఫ్ఐఆర్ నిన్న చెప్పడం జరిగిందండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ నేరం జరిగితే ఆ పరిధిలో ఒకనే కంప్లైంట్ ఇవ్వాలి అని కాకుండా ఎక్కడైనా కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా నిన్నే ప్రభుత్వం డీజీపీ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు చాలా వెసులుబాటు కలుగుతుంది. ఎక్కడ అక్కడికే వెళ్ళండి, ఆ స్టేషన్ దగ్గరికే వెళ్ళండి అనేటువంటి అవసరం లేకుండా ఎక్కడైనా కానీ ఆ నేరానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడతాం. మహిళలకు సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి ఘటన పునరావృతం కాకుండా మహిళలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే సేఫ్టీ పాటించాలి. అదేదండి, మనకి చిన్న నెంబర్ డైల్ 100 కానివ్వండి, 112 కానివ్వండి, 181 కానివ్వండి, ఈ నెంబర్స్కి డైల్ చేస్తే వెంటనే రక్షణ కలుగుతుంది. అలాంటి చిన్న చిన్న విషయాలు అంటే పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించడం, అదేవిధంగా మనకున్నటువంటి శక్తి టీమ్స్ ద్వారా పాఠశాలల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ అంటే కరాటే క్లాసెస్ అలాంటివి కూడా వీక్లీ మంత్లీ వన్స్ అన్న అలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకు రక్షణ కలుగుతుందండి.